బెంతువరియాల సమస్యల పరిష్కారం వైసీపీకి మాత్రమే సాధ్యమని వైసీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఫిర్యాద్ సాయిరాజ్ అన్నారు. ఇచ్చాపురం మండలంలోని తెప్పనపుట్టుక గ్రామంలో ఫిర్యాద్ సాయిరాజ్ ఇంటింటికి నవరత్న పథకాల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాద్ సాయిరాజ్ సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా ఫిర్యాద్ సాయిరాజ్ మాట్లాడుతూ బెంతువరియాల సమస్యలు పరిష్కరించడానికి వైసీపీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఈ సమస్యను పూర్తిగా తెలుసుకున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి కాగానే ఈ సమస్యపైన దృష్టి పెడతామన్నారు. బెంతువరియా సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఇవాళ ఇచ్చాపురం నియోజకవర్గంలో తిప్పనపుట్టుక గ్రామంలో తిప్పనపుట్టుకలో ఉన్నటువంటి బెంతూరియా కులస్తులకు సంబంధించిన వారు అందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి తప్పుడు హామీ, తెలుగుదేశం పార్టీ వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి 2014లో వీళ్ళకి లేనిపోని తప్పుడు హామీ ఇచ్చేసి వాళ్ళకి న్యాయం చేయడం కాదు కదా. తిరిగి వాళ్ళకి ఎంత అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ఉన్నటువంటి ఎస్టీ సర్టిఫికెట్లను లేకుండా చేసి, అసలు బెంతూరియా అనే నామే మొత్తం పూర్తిగా బెంతూరియా అనే పేరు కూడా లేకుండా అది కూడా తీసేసి పూర్తిగా అనామకుల కింద రోడ్డు మీద వదిలేయడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఈ బెంతూరియా కులస్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయానికి తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులకి, వాళ్ళు చేసినటువంటి అరాచకాలను తట్టుకునే పరిస్థితులు లేరు. వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం కూడా వాళ్ళు కూర్చుకోలేదు. ఇవాళ ఏ స్థాయిలో జరిగిందంటే వీళ్ళు కనీసం ఇవాళ ఏ కులంలో వీళ్ళు ఉన్నారో కూడా ఎవరైనా అడిగితే చెప్పుకోలేనటువంటి దారుణమైన పరిస్థితి దిగజారిపోవడం జరిగింది. మరి దీనిపైన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వస్తున్నప్పుడు ఈ సమస్య ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళటం, ఆయన ఈ సమస్య పైన స్పందించి ఆయన వాళ్లతో సెపరేట్ గా మీటింగ్ పెట్టి అరగంట సేపు రోడ్డు మీద బయట అయించి దీనిపైన పూర్తిగా వాళ్ళతో చర్చించి ఈ సమస్యను తెలుసుకుని సమస్యను పరిష్కరిద్దామని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే నేను కూడా ఈ సమస్య పైన ఎలాగైనా ఒక పరిష్కారం, శాశ్వత పరిష్కారం అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే విధంగా శాశ్వత పరిష్కారం చేద్దామని చెప్పి చూపెడదామని చెప్పి ఆ ఉద్దేశంతో ముందు నుంచి వెళ్లడం జరిగింది. మరి అందులో భాగంగా వాళ్ళకి ఈ ఏ సమస్య అయితే ఈ సమస్య ఉందో సమస్య పైన వాళ్ళు లిఖిత పూర్వకం కూడా వాళ్ళకి రాసి ఇవ్వడం కూడా జరిగింది. మరి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటి తీసుకెళ్లేటువంటి సమస్య బెంతూరియాకు సంబంధించిన సమస్య. నేనున్నటువంటి నా టర్మ్ లో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరిగే విధంగా పూర్తి స్థాయిలో వీళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి వీళ్ళకి మాట్లాడడం జరిగింది. వీళ్ళ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి సందర్భం.